తప్పే మనం మనకి ఏం వాల్యూ లేదు అడా, ఎప్పుడైనా మనం కలిసి ఉండాలా, ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే, ఒకరొకరు హెల్ప్ చేసుకుంటేనే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళని వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి, మనం ఎట్లా అణగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రము ఆరా సురేష్ నువ్వు కట్ చే, అందరి ముందేమో అబ్బా ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన, వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్, కానీ వాడేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు కుక్క, అది ఆయనకి తెలియటల అందరూ అదే అంటారు. ఇప్పుడు ఎవరన్నా కానీ నువ్వు చేయి నువ్వు చేయి అని ఎస్సీసీ ముందుకు తోలుస్తున్నారంటే అర్థం ఏంటంటే దే ఆర్ యూజింగ్ జస్ట్ క్యాస్ట్ అంతే, మన తప్పే ఏం లేదు. సో కంటెంట్లు ఎప్పుడైనా వీళ్ళు డేంజర్ అయ్యి రెడ్డిస్ అనేవాడు. ఇప్పుడు మొన్న జ్యోతి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరింగపురం, పొగిడాడు కదా ఆయన పొగిడి, తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లా వెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి ఫంక్షన్ కు వచ్చాడు. నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము, అందులోకి వాళ్ళ భార్య వచ్చింది, ముగ్గురు కూర్చున్నాం, రామ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము, అందులోకి జోగి రమేష్ గారు వచ్చారు, అన్న బాగున్నారు అదే మా పక్కన కూర్చున్నాడు, అక్కడ కూర్చున్నా లేదు అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన్ని, అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ వచ్చారు నాగార్జున గారు, వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన జోగి రమేష్ గారు వచ్చారు, ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపించారు, మాతో కూర్చున్న వాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేమో శ్రీదేవిని పొగుడతావు, శ్రీదేవి ఏమో నిన్ను పొగుడుతుంది, సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట. అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాస్ రెడ్డి, నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట. అంటే వచ్చా నేను కూడా మాట్లాడాను కదా, అదేముంది మనం ఏదైనా కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా, రాజధాని నడు ఒడ్డున గెలిచిన తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు బైసీ పతాకం ఎగరేసిందని అట్లా అన్నాడు కదా, అది మనసులో ఉంది వాడికి అప్పిరెడ్డికి. అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచినా రాపని ఈయన కూడా వచ్చాడు, అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు సిరింగపురం వచ్చి ఎట్లయినా వీళ్ళని మళ్ళా విడదీయాలని. ఈ విధంగా వేరే ఏంటి నువ్వు బాగా పొగుడతావు శ్రీదేవిని అది ఇది అంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు. మన బర్త్డే కూడా రాలాయన రాలేదేంటంటే ఏంది వీడు అప్పిరెడ్డి గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మాటలు వాడు, ఎందుకు అసలు మాట్లాడు మేము నీ గురించి పూజలు చేసాంలే చాలు 100 ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి ఇది కంపు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకి ఎవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీళ్ళ ప్లాన్, అందుకే దేవుడు చేశాడు కదా ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేసాడు. ఇప్పుడు ఊరికి చంద్రగిరి ఏసరత్న వచ్చాడు, ఆయన ఏమంటాడు తెలుసా, నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు. ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేపటికి ఇప్పుడు మద్దాలగిరికి ఏసరత్నంకి పోటీ వస్తుంది కదా, రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి, అవ్వాలి లేకపోతే మూడో ఆయన ఈయన. ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఎమ్మెల్సీ నాకు అనుకుని ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయనకు పోటీకి తెచ్చాడంట. అవునవును, ఇప్పుడు అదే ఎమ్మెల్సీ ఎగిరిపోయింది, ఇప్పుడు ముగ్గురం అయిపోయాము, ఆయన చేతులు కంట్లో ఆయన పొడుచుకున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు అసలు ఎమ్మెల్సీ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు, ఎందుకంటే గిరికే ఇస్తారు కదా నెక్స్ట్ చూడు అది ఎట్లయింది వాడు బతుకు అంటున్నాడు. ఎవరిని ఎట్లాగా మన్ని అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా, అంతే అంటే ఈ కుట్ర బ్యాచ్కి నేను అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి, ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరి కాన్స్టిట్యూన్సీ వాళ్ళది అంతే కదా, ఏదో ఉంటాము మనం ఒక హెల్ప్ ఒక మౌత్ వర్డ్ ఏదో ఒక మనిషి వచ్చారనుకో సపోర్ట్ ఉన్నారని ఒక బీసీ ఉన్నారని దాన్ని సపోర్ట్ తో పిలుస్తాను తప్పితే దీని ఊరికి ఏదో రాజకీయం చేసి నువ్వు వెండి బాగా పొగుడుతున్నావు నువ్వు అమ్మని ముందు ఇల్లు బాగా పొగుడుతుంది ఏముంటుంది, ఎవరు వాళ్ళు పొగుడుకోకుండా వేరే మనం వాళ్ళపెడన కాన్స్టిట్యూన్స్ కి వెళ్ళి వేరే వాడిని పొగుడుతానా నేను, అది కామనే కదా. సరేలే బర్త్డేకి రాకపోతే రాకపోతే కానీ మెయిన్ మీటింగ్స్ అయినా మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా,
ఎందుకంటే ఈ రెడ్డిస్ మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు ఏమన్నా మన పిలిచారా ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని క్వార్టర్ని తీసుకుని తిరుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు ర్యాలీ ఉందా? ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ఏదన్నప్పుడు బీసీని ఎస్సీని ముందుకి పంపిస్తారు తప్పితే మన అలా కాదు. మనం కూడా కలిసి ఉండాలే ఈ సంగతి మనకు తెలుసు కదా అప్పిరెడ్డి సంగతి. అదే ఎందుకులే ఊరిక వాటికి వాడి బుక్స్ లో నేను రాలేదు తప్పితే రావటానికి ఏముంది అన్నాడు. సరేలేదన్నా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటప్పుడు రండి మీరు ఈయన పట్టించుకోకండి అన్నా. వాడిని ఎవరు పట్టించుకుంటాడు కానీ వాడు ఉన్నది లేని లేని కల్పించి ఏదో చేస్తాడు కదా ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పాడు. సరేలే మంచిది అని చెప్పా అట్లా ఉంది అప్పిరెడ్డి గారి లేదా ఈ వీడిని కూడా ఈ నందిగామ సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే తిక్కు కుదురుతుంది. నిన్న నీకు విషయం తెలుసా అది నిన్న ఫోటోస్ అన్ని చూడు స్టేజ్ మీద లేడు ఎక్కడా లేడు కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి డిస్ట్రాక్ట్ అని ఓ తెగ హంగామా అది ఉన్నానికే అక్కడ చూసాను నువ్వు నాకు ఒకటి పంపించి నిన్న పంపించాలి పైకి నేను సంగతి ఇద్దాన్ని అసలు చిల్లర దగ్గర మీరు పంపిస్తే అప్పుడు దిక్కు కుదురుతుంది. ఈ మౌత్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది రావటమేమో దిశ యాక్ట్కి కనీసం ఎంపీ ఇంటికి కూడా రాలా భరత్ ఇంటికి కూడా రాలా ఎంపీయే కదా ఎంపీ ఎంపీ రావాలా ఎక్కడో పార్లమెంట్ లో కూడా ఎంత చేస్తాడంట వెళ్తాడు బయట బయట తిరుగుతాడంట ఫోన్ లో మాట్లాడుకుంటూ ఈ విల్ నెవర్ ఎంటర్ ఇన్ టు పార్లమెంట్ అంట అట్లా ఉంది పరిస్థితి. సరే మరి సునీల్ వచ్చాడు ఏరీ వచ్చారా 189 వాళ్ళు వచ్చారు మేడం ఒక 10 నిమిషాలు ఉంటారు గుంట్రీ అంటారు మనం మనకేం వాల్యూ లేదా ఎప్పుడైనా మనం కలిసి ఉండాలా ఎస్సీలు బీసీలు మనందరం ఒకటే ఒకళ్ళొక్కడ హెల్ప్ చేసుకుంటేనే మనం గెలుస్తాము. వీళ్ళు ఎంతసేపు వాళ్ళకి అడ్డం రాకుండా వాళ్ళని వాళ్ళ అంటే పవర్ అంతా వాళ్ళ దగ్గర ఉండాలి మనం ఎట్లా అనగొట్టాలని మనసులో ఉంటది. కానీ పైకి మాత్రము ఆరా సురేష్ ఇట్రా సురేష్ నువ్వు కట్ చేసి అందరు ముందేమో ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు ఆయన వాడేమో పెద్ద దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాడు సురేష్ కానీ వాడినేమో ఒక కుక్కలాగా వాడుకుంటున్నారు కుక్క అది ఆయనకి తెలియటలా అందరూ అదే అంటారు. ఇప్పుడు ఎవరినన్నా కానీ నువ్వు చేయి అని ఎస్సీసీ ముందుకు తోలుస్తున్నారంటే అర్థం ఏంటంటే దర్ యూజింగ్ జస్ట్ క్యాస్ట్ అంతే మన తప్ప ఏం లేదు. సో కనిపించిన ఎప్పుడో వీళ్ళు డేంజర్ అయ్యి రెడ్డి అనేవాడు ఇప్పుడు మొన్న జ్యోతి రమేష్ గారు మనకి ఇక్కడికి వచ్చారు కదా తిరింగపురం పొగిడాడు కదా ఆయన పొగిడి తర్వాత కొంచెం భోజనాలు చేసి అట్లా వెళ్తే మొన్న అప్పిరెడ్డి గారు అయోధ్య రామరెడ్డి ఫంక్షన్ కు వచ్చాడు. నేనను మన కోన రఘుపతి గారు కూర్చొని తింటున్నాము అందులోకి వాళ్ళ భార్య వచ్చింది ముగ్గురు కూర్చున్నాం రామ్మ కూర్చున్నాం అంటే ముగ్గురు కూర్చొని తింటున్నాము అందులోకి జోగి రమేష్ గారు వచ్చారు అన్న బాగున్న బ్రదర్లో మా పక్కన కూర్చున్నాడు అక్కడ కూర్చున్నాడు లేదు అప్పిరెడ్డి పిలిపించాడు ఆయన్ని అప్పిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి వాళ్ళందరూ ఒక బ్యాచ్ ఇచ్చారు నాగార్జున గారు వచ్చి వాళ్ళు మమ్మల్ని కలిసి వెళ్ళిపోయారు. తర్వాత ఈయన జోగి రమేష్ గారు వచ్చారు ఆయన మా పక్కన కూర్చుని ఆయన మనిషి నుంచి పిలిపించారు మాతో కూర్చున్న వాడిని పిలిపించి ఏంటి రమేష్ ఏంటి నువ్వేమో శ్రీదేవిని పొగుడతావు శ్రీదేవి నిన్ను పొగుడుతుంది సబ్బా ఏం బాగా హెల్ప్ చేస్తున్నావంట అది ఇది అని అన్నాడంట. అంటే అదేమన్నా నువ్వు కూడా రాలేదా శ్రీనివాస్ రెడ్డి నువ్వు కూడా వచ్చావు కదా ఆ రోజు అన్నాడంట. అంటే వచ్చా నేను కూడా మాట్లాడాను కదా అదేముంది మనం ఏదైనా కాన్ఫిడెన్స్ పోయినప్పుడు ఆ ఎమ్మెల్యే గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడతాం కదా రాజధాని నడి ఒడ్డున గెలిచిన తెలుగుదేశాన్ని చిత్తు చేసి అసలు బైసీ పతాకం ఎగరేసింది అని అట్లా అన్నాడు కదా అది మనసులో ఉంది వాడికి అప్పిరెడ్డికి. అంటే మన ఆయన ఆ రోజు మనం రౌండ్ టేబుల్ సమావేశంలో ఎవరిని పిలిచినా రాపిని ఈయన ఒకటి వచ్చాడు అంటే చూసుకుంటున్నాడు ఆ రోజు వచ్చాడు తిరింగపురం నుంచి ఎట్లయినా వీళ్ళని మళ్ళా విడదీయాలని ఈ విధంగా వేరే ఏంటి నువ్వు బాగా పొగుడతావు శ్రీదేవిని అది ఇది అంటే ఇదంతా వేస్ట్ గాడు చిల్లర గాడు మన బర్త్డే కూడా రాలాయన రాలేదు ఏంటంటే ఏంది వీడు అప్పిరెడ్డి గాడు మనం వచ్చిన దగ్గర నుంచి ఏదో పిచ్చి మాటలు వాడు ఎందుకు అసలు మాట్లాడు మేము నీ గురించి పూజలు చేసాంలే చాలు 100 ఇయర్స్ బాగుండాలని అడగొచ్చి ఇది కంపు వచ్చి అంటే నేను చెప్పాను వీళ్ళందరూ మన మా చెట్టుని కొమ్మల్ని ఎలా నరికేసి మమ్మల్ని ఒంటరిగా చేసి మనకెవ్వరు లేకుండా చేసి మమ్మల్ని చక్రం నిప్పాలని వీళ్ళ ప్లాను
అందుకే దేవుడు చేశాడు కదా, ఉన్న ఎమ్మెల్సీని కూడా వీకేశాడు. ఇప్పుడు మురికి చంద్రగిరి ఏసుకత్న వచ్చాడు, ఆయన ఏమంటాడు తెలుసా, నాకు పోటీగా మద్దాలగిరిని తెచ్చాడు. ఇప్పుడు మద్దాలగిరిని తెచ్చేపటికి ఇప్పుడు మద్దాలగిరికి ఏసుకత్నంకి పోటీ వస్తుంది కదా, రెండు ఎమ్మెల్యే ఎవరు అవ్వాలి, అవ్వాలి లేకపోతే మూడో ఆయన ఈయన. ఇప్పుడు ముగ్గురు కొట్టుకున్న టైంలో ఎమ్మెల్సీ నాకు అనుకుని, ఆయన ఎమ్మెల్సీ అనుకుని ఈయనకు పోటీకి తెచ్చాడంట. ఇప్పుడు అదే ఎమ్మెల్సీ దగ్గర పోయింది, ఇప్పుడు ముగ్గురం అయిపోయాము, ఆయన చేతులు కంట్లో ఆయన పోటీస్తున్నాడని చెప్తున్నాడు. ఇప్పుడు అంటే ఎమ్మెల్సీ లేదు, ఇప్పుడు ఎమ్మెల్యే కూడా లేదు, ఎందుకంటే గిరికేస్తారు కదా నెక్స్ట్. ఇప్పుడు చూడు అది ఎట్లయింది వాడు బతుకు అంటున్నాడు. ఎవరిని ఎట్లా గమ్మని అంటే విడదీసి మనకి ఎవరు హెల్ప్ లేకుండా చేద్దాము అని ఏదో రాజకీయం చేద్దాం చేస్తే లాస్ట్ కి దేవుడు ఎలా చేస్తాడు చూసావా. అంతే అంటే ఈ కుట్రదా చికెన్ అయినా నువ్వు అది ఎలాంటి మనం పట్టించుకోకూడదండి. ఎవరి ఫ్యామిలీస్ వాడుకునే, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి కాన్స్టిటెన్సీ వాళ్ళది, అంతే కదా. ఏదో ఉంటావు మనం ఒక హెల్ప్, ఒక మౌత్ వర్డ్, ఏదో ఒక మనిషి వచ్చారనుకో, సపోర్ట్ ఉన్నారని, ఒక బీసీ ఉన్నారని సపోర్ట్ తో పిలుస్తాను తప్పితే దీని ఊరికి ఏదో రాజకీయం చేసి నువ్వు వెండి బాగా పోగుతున్నావు నువ్వు, అమ్మ నువ్వు నిన్ను బాగా పోగుడుతుంది ఏముంటుంది, ఎవరు వాళ్ళు పోగొట్టుకోకుండా వేరే మనం వాళ్ళపడైనా కాన్స్టిటెన్స్కి వెళ్ళి వేరే వాడిని పోగొడతానా నేను. అవును అది కామనే కదా. సరేలే బర్త్డేకి రాకపోతే రాకపోతే, కానీ ఇతను మై మెయిన్ మీటింగ్స్ అయిన మాత్రం రావాలంటే అవును శ్రీదేవి మనందరం కలిసి ఉండాలా, ఎందుకంటే ఈ రెడ్డిస్ మన చూడు మనకి ఎప్పుడైనా ఇంతవరకు ఏమన్నా మన పిలిచారా, ఇందులో కీలకమైన నిర్ణయాల్లో గానీ వాళ్ళు వాళ్ళ గ్యాంగ్ ని కోటరీ తీసుకొని తిరుగుతారు తప్పితే మనకి ఎప్పుడన్నా అసలు వాల్యూ ఉందా, ఓన్లీ ఎలక్షన్ అప్పుడు ఏదన్నప్పుడు బీసీ ఎస్సీని ముందుకి పంపిస్తారు తప్పితే మన అలా కాదు, మనం కూడా కలిసే ఉండాలే. ఈ రెడ్డి సంగతి మనకు తెలుసు కదా, అప్పిరెడ్డి సంగతి అదే ఎందుకులే ఊరిక వాటికి వాడే బుక్స్ లో అని నేను రాలేదు తప్పితే రావటానికి ఏముంది అన్నాడు. సరే లేదన్నా మంచి మీటింగ్ పెద్ద మీటింగ్ అలాంటప్పుడు రండి మీరు, ఈయన పట్టించుకోకండి అన్న. వాడిని ఎవరు పట్టించుకుంటాడు, కానీ వాడికి ఉన్నది లేని లేని కల్పించి ఏదో చేస్తాడు కదా, ఎందుకు వాడికి ఛాన్స్ ఇవ్వాలి అని రాలేదు అని చెప్పాడు. సరేలే మంచిదని చెప్పా, అట్లా ఉంది అప్పిరెడ్డి గారి సంగతి. లేదవా ఈ వీడిని కూడా ఈ నందిగామ సురేష్ కూడా సింగిల్ టైం చేసేస్తే టిక్కు కుదురుతుంది. నిన్న నీకు విషయం తెలుసా, నిన్న ఫొటోస్ అన్ని చూడు, స్టేజ్ మీద లేడు ఎక్కడా లేడు, కానీ ఫేస్బుక్ లో మాత్రం జగన్ గారితో దిగి దిశ యాక్టర్ ఓ తెగ హంగామా అది ఉన్నానికి అక్కడ చూసాను. నువ్వు నాకు ఒకటి పంపించు, నిన్న పంపించాలి పైకి నేను సంగతి ఇద్దని అసలు చిల్లర దగ్గర మీద పంపిస్తే అప్పుడు దిక్కు కుదురుతుంది. ఈయన ఇంత ఈ మౌత్ పబ్లిసిటీ ఇట్లా చేసుకున్నాడు, సెల్ఫీ పబ్లిసిటీ ఎట్లాంటిది. రావటమేమో దిశ యాక్ట్ కి, కనీసం ఎంపీ ఇంటికి కూడా రాలా, భరత్ ఇంటికి కూడా రాలా, ఎంపీఏ కదా, ఎంపీ ఎంపీ రావాలా, ఎక్కడో పార్లమెంట్ లో కూడా ఎంపీ చేస్తాడంట, వెళ్తాడు బయట బయట తిరుగుతాడంట ఫోన్ లో మాట్లాడుకుంటూ, ఈ విల్ నెవర్ ఎంటర్ ఇన్ పార్లమెంట్ అంట. అట్లా ఉంది నేను పరిస్థితి. సరే మరి సునీల్ వచ్చాడు, ఏరీలు వచ్చారు 189 వాళ్ళు వచ్చారు మేడం, ఒక 10 నిమిషాలు ఉంటారు గుంటూరు ఎంటర్. సరే.